వద్దు. నేను పైన మిత్తిపోయి ఉన్నాను, ఒకే ఒక మాట మాట్లాడాలా, మాట్లాడేసి పోయిస్తువు అని అంటాను. నేను వచ్చలేదు, నేను ఆయుర్వేదిస్తానని అన్న, నేను పోతాను అంటే ఒకే మాట అట్లా తిప్పుకొని పోయిస్తువు అని అన్నాక సరే పోయే కొనిగి అట్లా తిప్పుకొని పోయినా సార్. ఈ అమ్మ ఫోన్ చేసిన పైకొని రామ్మా చూసుకో అంటే అమ్మ ఇట్లా అట్లా పెట్టి చూసింది. అప్పటికి ఉన్నింది సార్ నరంలో పనిచేస్తాను. సరే అంతకన్నా ఆంబులెన్స్ తోడుకొని వచ్చింది. సుధీర్ హాస్పిటల్ కాడ అమ్మే అన్నాక ఆడిపోయే కొనికి అయిపోయింది అని చెప్పినారు. వాళ్ళు చెప్పారా? వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ కదా, మీరు ఆల్రెడీ పోతేనే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంకా ఇంటిమేషన్ ఇస్తారు. వాళ్ళు మీరు పోయినారా లేదా? పోయినాం సార్, సంతకాలు కూడా పెట్టించుకున్నాం సార్. అంటే ఈ అమ్మ అడ్రస్ కరెక్ట్ గా చెప్పలేదు, అడ్రస్ నాకు తెలీదు. మనకి తెలీదు ఇట్లా పడిపోయిండ సార్. నేను పోయే కొద్దిగా డబ్బులు తీసుకుంటుంది ఎంత సార్? ఎంత డబ్బులు తీసుకున్నాము? 35,000 చికెన్ అన్నది కదా, బండి పెట్టేసి. డబ్బులు తీసుకునే ఎందుకు వచ్చినాడని? ఈ అమ్మ డబ్బులు తీసుకునే ఎందుకు వచ్చిండేది? వాడు ఫోన్ చేసి పిలిచాను, ఈ అమ్మ చెప్పడమో నీకు అర్థమైతుందా? చెప్తా ఉండేది వాడు వచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, యాడికి వీధి చికెన్ అంగడి దగ్గర పోయి 5,000 తీసుకురావాలని దిగిపోయిందంట. తిరిగి ఫోన్ చేసి పిలిచిండేది రమ్మని, వస్తానుండు వస్తానుండు అనేసి ఈ అమ్మ డబ్బులు తీసుకుని పోయింది అని ఈ అమ్మ అంటాండేది. పోయే కొందరు పడిపోయినాడా నాకు ఫోన్ చేసింది, నేను ఆడున్నా అడపండి సార్. సంబంధం లేదంటే నేరుగా ఉంది కదా, వాళ్ళ నాయన కూడా తెలుసు సార్, వీళ్ళిద్దరు కలెక్షన్ ఉండదు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మలకి వాళ్ళకి అందరికీ తెలుసు. చంపిండారో చంపలేదో రూమ్ లో పడిందని ఆయమ్మ చెప్తాను. అంతకు ముందు నువ్వు ఏళ్ళు చేతులు చూపిలే, నువ్వు నా ఎమ్మకు తెలుసు అని చెప్తువి. నేను టీచర్గా పనిచేస్తున్నాను. మా నిన్న గురువారం రోజు తెల్లవారి మా చిన్నాయన అంటే వెంకటస్వామి కుమారుడైన వినోద్ కుమారుడు నా వరుసకి నాకు తమ్ముడు అవుతాడు. అతను తెల్లవారి గురువారం ఉదయము 5 గంటలకు ట్రాక్టర్ తోలడానికి కూలి పని కోసము ఉప్పు వెళ్ళడం జరిగింది. తర్వాత 4 గంటలకి నేను స్కూల్ను ముగించుకొని ఇంటికాడికి వస్తే మా చిన్నయ్యన ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేసినాను మీ తమ్మునికి, కానీ వాడు ఫోను లిఫ్ట్ చేయడం లేదు, ఏమో సమాచారం నాకు అనుమానంగా ఉంది అని చెప్పి నాతో తెలియజేశారు. తెలియజేసిన తర్వాత నేనేం చెప్పానంటే సరే సాయంత్రం వరకు వెయిట్ చేస్తాము, మార్నింగ్ పోయినాడు కాబట్టి సాయంత్రం లోపల్లో మనం ఇంటికి ఖచ్చితంగా చేరుకుంటాడని ఒక నమ్మకంతో మా చిన్నయ్యతో నేను సంప్రదించడం జరిగింది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండానే నిన్న సాయంత్రం 7 గంటల సమయం అవుతున్న సందర్భంలో మా చిన్నయ్యని ఇంటి దగ్గరికి అనుకోకుండా ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. అంబులెన్స్ నుంచి ఆగితేనే మా చిన్నయ్యన బయట వచ్చి చూశాడు. చూసిన తర్వాతనే వాళ్ళు మా చిన్నయ్యన పెద్ద కొడుకైన
వివేక్, మా ఇప్పుడు మా చిన్న ఆయన కొడుకు వినోద్ కుమార్ వాళ్ళ బంధువులు అందరూ బయట వచ్చి అంబులెన్స్ని చూసి ఓపెన్ చేస్తేనే వికట జీవిగా నా తమ్ముడు అయినటువంటి వినోద్ కుమార్ వికట జీవిగా పడినాడు అంబులెన్స్లో. అది చూసి వాళ్ళు చాలా శోక సముద్రంలో మునిగి తేలుతున్నారు. నేను మా చిన్నయన ఇంటి పక్కన మా ఇల్లుంది కాబట్టి ఎందుకు ఈ అర్పులు వస్తున్నాయని చెప్పి ఇంట్లో నుండి బయట వచ్చాను. చూసేపాటికి జరగరాని ఘోరం జరిగిపోయింది కాబట్టి నేను వెళ్ళి చూశాను. చూస్తేనే మా వినోద్ కుమారు నా తమ్ముడైనటువంటి వినోద్ కుమార్ వికట జీవిగా అంబులెన్స్లో ఉన్నది చూసి ఆ అంబులెన్స్లోతో పాటు ఒక ఇద్దరు అనుమానం అంటే వాళ్ళ ఇంతవరకు వాళ్ళు ఎవరనేది కూడా మాకు తెలియదు. ఇద్దరు మహిళలు అంటే ఒక మహిళ పేరు ఎల్లమ్మ, రెండో మహిళ పేరు గౌరీ. వీళ్ళిద్దరిని నేను చూడడం జరిగింది. ఎందువల్ల మీరు ఇక్కడికి వచ్చారు? ఈ అంబులెన్స్లో మీరు ఎందుకు ఇక్కడ తోలుకొని వచ్చినారు? మీ ఊరు ఏమి, మీ అడ్రస్ ఏమి చెప్పి అని చెప్పేసి అడిగితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మేము కుప్పం పరిసర ప్రాంతంలో ఉంటుంటాము, నేను ఈ రైస్ పై బండి పైన రైస్ చేసుకొని జీవిస్తూ ఉంటానని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మాకు వాళ్ళకి ఎన్ని విధాలుగా మనం మేము మాట్లాడినా కూడా వాళ్ళు మాకు సమాధానం తెలియజేయలేదు. కాబట్టి వెంటనే మా ఊరి సర్పంచ్ అయినటువంటి రవి అన్న గారితో మరి ఎంపీటీసీ వినాయక్తో సంప్రదించి వెంటనే మా గుడిపల్లి పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు గౌరవనీయులైనటువంటి ఇక గుడిపల్లి ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది, పోలీసు అందరూ వెంటనే మా విన్నపాన్ని స్పందించి వెంటనే పోలీసులు పంపించడం జరిగింది. ఎస్ఐ సార్ సహా వచ్చారు. వచ్చి ఇక్కడ వాళ్ళని బంధించి ఈ విధంగా ఎందుకు జరిగింది, మీరు ఎక్కడి నుండి వచ్చారని వాళ్ళు విచారించగా వాళ్ళు ఒక విధంగా ఒకసారి చెప్పిన సమాచారము రెండోసారి చెప్పడం లేదు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకి కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే ఇది కుప్పం ప్రాంతంలో జరిగింది కాబట్టి ఎలా మీరు దగ్గరలో ఉన్నటువంటి కుప్పంలో ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదించి అక్కడ కేసు నమోదు చేస్తే దాని తర్వాత ఏం జరుగుతుందో అనేది మళ్ళీ తెలుస్తుందని వాళ్ళు పోలీస్ శాఖ వారు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మాకు పోలీస్ శాఖతో పాటు మేము నేరుగా పోలీస్ స్టేషన్కి కుప్పం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళని గుడిపల్లి పోలీస్ సిబ్బంది వాళ్ళని వాహనంలో ఎక్కించుకొని నేరుగా తీసుకుని వెళ్ళి కుప్పం పోలీస్ స్టేషన్కి కుప్పం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేర్చడం జరిగింది. కానీ మాకేమంటే ఇక్కడ అనుమానము, మా తమ్ముడైనటువంటి వినోద్ కుమారు వానికి ప్రతిరోజు వాడు పోయి కుప్పంలో పోయి ట్రాక్ డ్రైవర్ పని చేసుకొని ఆడు వచ్చిన డబ్బులతో వాళ్ళు పోషించుకొని జీవించేవాళ్ళు మా చిన్నాయన ఫ్యామిలీ. వాళ్ళు చాలా నిరుపేద ఫ్యామిలీ కాబట్టి ఈ అంబులెన్స్లో వచ్చినటువంటి ఎల్లమ్మ గౌరీతో పాటు వారిద్దరితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా మాకు అనుమానం వ్యక్తమవుతోంది. కాబట్టి వికటజీవిగా ఉన్నటువంటి మా వినోద్ కుమారు ఫ్యామిలీకి, మా చిన్నాయన ఫ్యామిలీకి, అందరికీ తగు న్యాయం చేస్తారని ఈ మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ అదేవిధంగా మరొకసారి మన కుప్పం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ గారికి, సిఎస్ఆర్ గారికి, దాంతోపాటు గుడిపల్లి మండలం ఎస్ఐసార్ గారి వాళ్ళ సిబ్బంది పోలీస్ శాఖ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి తగు న్యాయం చేసి మాకు మా మనసుల్ని ఒక సంతోషకరమైన దారిలో మీరు తీసుకొని వస్తారని మరి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వయసు 20, నా భర్త పేరు వినోద్, నా పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేరు, మా మామకి అత్త లేదు, మా బాబుకి ఇద్దరు పిల్లలు, వాళ్ళు సపరేట్ అయిపోయినారు, నాకు చూసేవాళ్ళు లేరు, నాకు న్యాయం చేయండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, న్యాయం చేయమని చెప్పండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, న్యాయం దొరికిచ్చింది. అంతే చెప్పనా? తెల్లవారి ట్రాక్టర్ పోయి పోయేటప్పుడు సార్ మాట్లాడేసి తెల్లారి పోయినాడు సార్.
ట్రాక్టర్ డ్రైవరు. మళ్ళీ సాయంత్రము 3 గంటలలో ఫోన్ చేసినాను సార్, వేరే వాళ్ళ చేతిలో గాడి ఇచ్చి పంపించినాడు సార్ 2-వీలరు. మళ్ళీ వాడు బెంగళూరు పోతానని చెప్పి 2-వీలర్ వేరే వాళ్ళ చేతులు ఇచ్చి పంపించేసి వాళ్ళ మామ కొడుకు దగ్గర మళ్ళీ అదే సార్ 3 గంటలకు ఫోన్ చేసినాను. పెట్రోల్ లేదు అనేదానికి పెట్రోల్ ఎత్తుకుని వస్తానన్నాడు. ఏడపోతావు అని చెప్పి అడిగితే నేను బెంగళూరు పోయి మీ కోడళ్ళు తోడుకొని వస్తానన్నాడు. అంతే సార్ మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసినాను, ఫోన్ తీయలే. మళ్ళీ 6 గంటలకు ఫోన్ చేసినాను, ఫోన్ తీయలే. నిన్న సాయంత్రం 7 గంటలకు ఇద్దరు లేడీస్ అంబులెన్స్ డ్రైవర్ 3 అంబులెన్స్లో వేసుకొని నేరుగా ఇంటి దగ్గరికి ఎత్తుకొని వచ్చినారు సార్. మళ్ళీ గుడిపల్లి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేందుకు వాళ్ళు కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు ఏం చెక్ చేసారో ఏమో. మళ్ళీ ఈ మెడ మీద ఈ పక్క ఎడమ సైడ్ దారుణంతో వీర్తేమ వేసి ఈడ్చిండారు. ఈ పక్క కుడిపక్క సైడ్ పక్క బర్రెలు మాత్రానికి ఇరిగింది సార్. కుప్పం సిఐ సార్ కూడా ఎస్ఐ వాళ్ళంతా కూడా మేము మీకు న్యాయంగా చేస్తాము. ఎల్లమ్మ గౌరి వినోద్ కుమార్ సార్, నా పేరు ఎస్ వెంకటస్వామి సార్, వాళ్ళ డాడీ. గుడికొత్తూరు గుడిపల్లి మండలము పిఎస్ పోస్ట్ చిత్తూరు డిస్టిక్ గుడికొత్తూరు గ్రామం. ఇప్పుడు వాళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు కొడుకులు అయినా వాళ్ళంతా కలిసి చేసింటారని మాకు అనుమానం సార్. ఎల్లమ్మ గౌరీ.